పెళ్ళైన మొదటి రాత్రి తెల్ల చీరను ధరించడానికి భర్త పోయినప్పుడు తెల్ల చీర ధరించడానికి తేడా ఏమిటి అంటే కనుక రెండు సందర్భాల్లోనూ కూడా తెల్ల చీరే కట్టుకుంటారు కానీ రెండింటికి చాలా తేడా ఉంది ఏమిటంటే పెళ్ళికూతురు పాల గ్లాస్తో భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు తీపి గుర్తుగా తెల్ల చీర ధరించి భర్తను సమీపిస్తుంది అయితే అందులో కూతురు కట్టేటటువంటి చీరకి అంచులు ఉంటాయి అలాగే అది ఒక సరస్వతీదేవి స్వరూపంగా ధరించేటటువంటి తెల్లచీర అవుతుంది దానికి పసుపు బొట్టును కూడా పెట్టడం జరుగుతుంది కానీ ఈ యొక్క ఎప్పుడైతే భర్త చనిపోతారో ఆ తర్వాత కట్టేటటువంటి విధవ కట్టేటటువంటి తెల్లచీర యొక్క అర్థం ఏమిటంటే కనుక అందులో అంచులు ఉండవు పూర్తిగా తెల్లచీర ఉంటుంది దానికి పసుపు అలంకారం చేయరు అంతేత ఆ తెల్లచీర వేరు ఈ తెల్లచీర వేరు